నమస్కారం అండి. నమస్తే అండి. మీరు కొంచెం పరిచయం చేసుకుంటారా? నేను విశాఖపట్నం మేయర్ జనార్దన్ రావు అండి. నా పేరు ఆంధ్రప్రదేశ్ అండి. ఇండియా నుంచి వచ్చాం. ఇక్కడ వరల్డ్ వీక్ డే సందర్భంగా మేము ఇక్కడికి రావటం జరిగిందండి. ఈ కాన్ఫరెన్స్కి మాకు సుమారు 20 లక్షల పాపులేషన్ అక్కడ కార్పొరేషన్లో ఉంది. మరి దానికి మాకు వాటర్ సప్లైకి సంబంధించి 110 MGD వరకు వాటర్ సప్లై అనేటువంటిది మాకు అవసరం అండి. ఇప్పుడు ప్రస్తుతానికి మాకు 55 MGD మాత్రమే మేము సప్లై చేయగలుగుతూ ఉన్నాం. మిగతా బ్యాలెన్స్ వాటర్ సప్లై చేయటానికి అని చెప్పేసి పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్ ద్వారా మేము గోదావరి వాటర్ని ఈ పైప్ లైన్ ద్వారా తెచ్చుకోవటానికి అని చెప్పేసి ప్రయత్నం చేస్తూ ఉన్నాం. మరి దానికి స్టడీ పర్పస్, వాటర్ సప్లై స్టడీ పర్పస్ మేము ఈ యొక్క మీటింగ్ కూడా రావటం జరిగిందని చెప్పేసి నేను తెలియజేస్తూ ఉన్నాను. చాలా బాగుందండి. మీ కొంచెం బ్యాజ్ పైకి తీసుకొస్తారా? పైకి తీసుకొస్తే అందరికి కనిపి ఇంకొంచెం పైకి ఇంకా ఇంకా ఓకే. సో మీరు ఈ కాన్ఫరెన్స్లో ఇప్పటి వరకు ఏమైనా సెషన్స్కి ఏదైనా వెళ్ళారా? ఎగ్జిబిషన్స్ ఏమైనా చూసారా? ఇక్కడ ఉన్నటువంటి లోకల్ ఎగ్జిబిషన్స్ అన్ని కూడా చూడటం జరిగిందండి. అంతా కూడా చాలా బాగుంది. స్టడీ చేస్తూ ఉన్నాం. మేము విశాఖపట్నం నుంచి మా డిప్యూటీ మేయర్ దొరబాబు గారు, అలాగే మా ఎమ్మెల్యే గారైనటువంటి తైనాల విజయ్ కుమార్ గారు, మా ఏడీసీ ప్రాజెక్ట్ రమేష్ గారు, అలాగే హెచ్ఆర్డి రాధాకృష్ణ గారు ఇక్కడికి రావటం జరిగింది. మేమందరం కూడా, అలాగే హైదరాబాద్ నుంచి కూడా, కార్పొరేషన్ నుంచి కూడా ముగ్గురు అధికారులు రావటం జరిగింది. మరి అందరూ కలిసి మేము ఈ కాన్ఫరెన్స్లో పాల్గొనడం జరిగింది. ఇక్కడ ఉదయం నుంచి కూడా జరిగేటువంటి సెషన్స్ అన్నీ కూడా పరిశీలించడం జరిగింది. చాలా చక్కగా మరి ఈ వరల్డ్ వీక్ డే మరి చాలా చక్కగా జరుగుతూ ఉన్నారు. ఇంకా నేర్చుకోవాల్సినటువంటిది చాలా ఉంది. ఇక్కడ ఎగ్జిబిషన్స్, చాలా స్టాల్స్ ఇక్కడ పెట్టడం జరిగింది. అన్నీ కూడా పరిశీలిస్తూ ఉన్నాం. మరి ఇప్పుడు లంచ్ టైంకి వదలటం జరిగింది. ఈ లంచ్, ఆఫ్టర్ లంచ్ 1:30 తర్వాత మళ్ళీ ఈ యొక్క కాన్ఫరెన్స్ సెమినార్ స్టార్ట్ అవుతుంది. అన్ని విషయాలు కూడా మేము తెలుసుకుని ఇక్కడ ఎడ్యుకేట్ అయ్యి మేము అక్కడికి వెళ్ళి వాటర్ సప్లై ఏ రకంగా ఇంప్లిమెంట్ చేయాలి, అలాగే పైప్ లైన్స్ ద్వారా పీపీపీ పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్ ద్వారా మరి యొక్క జేఎన్ఎన్ఆర్కి సంబంధించినటువంటి సుమారు 2000 కోట్ల వరకు కూడా మాకు మరి ఆ ప్రాజెక్ట్కి ఖర్చు అవుతూ ఉంది. మరి దాన్ని ఏ రకంగా సేకరించాలనేది ఆలోచన చేస్తామని చెప్పేసి తెలియజేస్తాం. చాలా బాగుందండి. ఇప్పుడు వైజాగ్లో ఎంతమందికి కనెక్షన్స్ లేవండి? అండ్ ఎంత కవరేజ్ ఎంత ఉంది ఇప్పుడు విశాఖపట్నంలో? వైజాగ్లో వాటర్ సప్లై కావాల్సింది 110 MGD వరకు కూడా అక్కడ ఉన్నటువంటి పాపులేషన్కి మరి వాటర్ సప్లై చేయవలసి ఉంది. కానీ మేము కరెక్ట్గా ఇప్పుడు పైప్ లైన్స్ ద్వారా చేసేది 55 MGD మాత్రమే పైప్ లైన్స్ ద్వారా చేస్తూ ఉన్నాం. మిగతాది గ్రౌండ్ వాటర్ బోర్ల ద్వారాను, ట్యాంకర్ల ద్వారాను మిగతా వాళ్ళందరికీ కూడా చేస్తున్నాం. ఫుల్ఫిల్గా మేము వాటర్ సప్లై చేయాలంటే గోదావరి కెనాల్ నుంచి సుమారు 200 కిలోమీటర్ల పైప్ లైన్ అయ్యవలసి ఉంది. ఈ పైప్ లైన్కి 2000 కోట్ల రూపాయల వరకు కూడా ఖర్చు అవ్వడానికి అవకాశం ఉంది. దాన్ని మరి కార్పొరేషన్ ఓన్గా చేసేటువంటి కెపాసిటీ లేదు కాబట్టి దానికి పీపీపీ పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్ ద్వారా ఆ యొక్క పైప్ లైన్ వేయాలని చెప్పేసి మరి కౌన్సిల్ కూడా మరి ఆలోచన చేస్తుంది. గౌరవ సభ్యులందరూ కూడా మేము 72 నెంబర్స్ గౌరవ సభ్యులు ఉండటం జరిగింది. అలాగే 5 నెంబర్స్ కోఆప్షన్ నెంబర్స్, ఎక్స్ ఆఫీసో నెంబర్స్ 7 నెంబర్స్ ఉండటం జరిగింది. మరి మా పాలకవర్గం అంతా కూడా ఈ యొక్క పైప్ లైన్ వేయటానికి ఫేజ్ 2 జేఎన్ఎన్ఆర్ఎంలో ప్రపోజల్ చేయడం జరిగింది. ఆ యొక్క అమౌంట్ వచ్చినట్లయితే మేము ఇది పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్ ద్వారా మేము ఈ యొక్క స్కీమ్ని డెవలప్ చేసి ఆ విశాఖపట్నంలో ఉన్నటువంటి ప్రజలందరికీ కూడా పుష్కలంగా నీరు ఇవ్వడానికి ప్రయత్నం చేస్తామని చెప్పేసి తెలియజేస్తుంది. ఇప్పుడు రెయిన్ వాటర్ హార్వెస్టింగ్ చేస్తున్నారా వైజాగ్లో? అక్కడ వర్షాలు కూడా బాగానే పడతాయి కాబట్టి మరీ గోదావరి నీళ్లు అంత దూరం నుంచి తీసుకురాకన్నా లోకల్ వాటర్ కూడా ఏదైనా ట్రై చేస్తున్నారా? రెయిన్ వాటర్ లోకల్లో కూడా రిజర్వాయర్స్ అనేటువంటి లోకల్లో ఉన్నాయి. అవన్నీ కూడా ఆ రిజర్వాయర్స్ లో ఉన్నటువంటి సిల్ట్ అంతా కూడా తీసి ఈ యొక్క రెయిన్ వాటర్ ని మేము పుష్కలంగా ఉంచుకోవటం జరిగిందండి. అయినా కానీ మరి ఇంకా మేము మాకు ఈ గోదావరి వాటర్ రావాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉంది. సరే, చాలా సంతోషం అండి. ఎంజాయ్ ది వరల్డ్ వాటర్ వీక్. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ మ్యాడమ్.